హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీట్ తయారు చేస్తున్న సేమియా సగ్గుబియ్యం పరవన్నం అంటాం గుంటూరు సైడ్. కొంతమంది ఏమో సేమియా సగ్గుబియ్యం పాయసం అంటారు. సో సగ్గుబియ్యం అనేది వాటర్లో సోక్ చేశాను, తర్వాత వాటర్ యాడ్ చేసి హైలో పెట్టాను. మొత్తం ట్రాన్స్పరెంట్గా వస్తాయి సగ్గుబియ్యం అనేది, వైట్ బాల్స్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఘీ యాడ్ చేశాను. సేమియా కొంచెం లైట్ బ్రౌన్, మనకి ఇప్పుడు షాప్స్లో కూడా రోస్టెడ్ సేమియా అని వస్తున్నాయి, అవైతే ఈ చేసే పని కూడా ఉండదు. ఇది బ్యాంబినో సేమియా తీసుకున్నాను నేను, ఇవైతే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేశాను, సేమియా ఫ్రై అయినాయి. రోస్టెడ్ సేమియా ఉంటే మీరు రెడీగా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. బాల్స్ ఆల్మోస్ట్ కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి, ఇంకా 5 మినిట్స్ ఉంది. ఇది కూడా బాయిల్ అయిన తర్వాత సేమ్ యాడ్ చేస్తాను. బాల్స్ కంప్లీట్గా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ వైట్గా వచ్చినాయి. సో సేమ్ యాడ్ చేశాను ఫ్రై చేసినవి. సో మీకు రోస్టెడ్ సేమియా అవైలబుల్గా ఉంటే దీనిలో యాడ్ చేసేసుకోవచ్చు. హైలో పెట్టాను. ఇది కూడా సేమియా అనేది రోస్ట్ అయింది కదా, సో ఒక 5 మినిట్స్లోనే మనకి కంప్లీట్గా బాయిల్ అవుతుంది. సేమియా కూడా కంప్లీట్గా వైట్గా బాయిల్ అయిపోయింది. సేమియా సగ్గుబియ్యం దీనిలోకి గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను, ఈ మిల్క్ యాడ్ చేశాను. ఇది కూడా బాయిల్ అయింది. బెల్లం అనేది చేత్తో మెదిపితేనే మెత్తగా అయిపోతుంది ఇందుకండి. సో ఇవి అంతే వేసేస్తున్నాను, ఒక 5 మినిట్స్లో మొత్తం కరిగిపోతుంది. క్యాజు, బాదం, పిస్తా, కిస్మిస్, ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. ఇష్టమైన వాళ్ళు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. కొబ్బరి ముక్కలు. సో వేడివేడిగా సగ్గుబియ్యం సేమియా పరవన్నం రెడీ అయిపోయింది. హెల్త్ కాన్షియస్, సో వెయిట్ లాస్ అవ్వాలి, స్వీట్ కావాలి అంటే బెల్లం, తాటి బెల్లం ఇలా యూస్ చేయొచ్చు, లేదా మిల్క్ మేడ్, ఇంకా అంటే హనీ కూడా. షుగర్ అనేది మ్యాక్సిమం రీప్లేస్ చేయండి. వేడివేడిగా రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.